హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు హెల్తీ రెసిపీ వచ్చేసి తోటకూర పకోడీ అండి. తోటకూర పకోడీ చూసే ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు 4-5 తోటకూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అందులో 1 కప్పు కరివేపాకు, 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత కొంచెం కలుపుకోవాలి. అంటే ఆకుకు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత దాంట్లో 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఇప్పుడు మొత్తం పట్టేటట్టు ఆకుకు శనగపిండి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి, లేకుంటే అంత ఆకుకు పట్టదు సరిగ్గా. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఎవరైనా కారం వేసుకోవచ్చు, ఇది ఆప్షనలే. ఇప్పుడు సాల్ట్ మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. 1 హాఫ్ కప్పు వాటర్ పోసి పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా లూజ్ కాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపెట్టిన విధంగా కలుపుకోవాలి. మొత్తం ఆకుకి ఎంత బాగా పిండి పడితే పకోడీ అంత బాగా వస్తుంది. సేమ్ స్వీట్ షాప్ స్టైల్ వస్తుందండి, మీరు తప్పక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఆకుకూర తినరు కదా, తోటకూర అంటే ఎక్కువ ఎవరు తినరు కదా. ఇలా చేసి పెడితే పిల్లలకు తోటకూర పెట్టినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో పకోడీలాగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే ఇది ఆకుకూర కదా, తొందరగా మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా హై ఫ్లేమ్లోనే చూడండి వేగింది. ఇప్పుడు తీసేసుకు, 1 ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.